ఐనవెల్లి మండలం కొడుకుదురు గోదావరి నది చెంతన షాన్ మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. సొంత అవసరాల కోసమని చెప్పి ట్రాక్టర్ ఇసుక 3,000 4,000 అమ్మకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నది గర్భం నుంచి ఇసుక తీసి ట్రాక్టర్ పై తరలిస్తుంటే స్థానిక ఎంపీటీసీ భర్త జనసేన నాయకుడు గుర్రాల రాంబాబు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వీఆర్ఓ ట్రాక్టర్ ను ఆపాలని కోరడంతో కొంతమంది అతనిపై తిరగబడి పక్కకు నెట్టి ట్రాక్టర్ ను తీసుకెళ్లిపోయారని వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తతంగం అంతా చూస్తుంటే ఇసుక కాలులు ఎంతకు బరి తెగించారో అర్థమవుతుంది. ఇటీవల అక్రమ ఇసుక తరలింపుపై సిఐ భీమరాజు బృందం మెరుపు దాడులు చేసి 10 ట్రాక్టర్లను సీజ్ చేసిన వీరిలో మార్పు కనబడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నేను అలా ఆపనండి నడు రే నడవే.